గుల్టూర్ మీతో పాటు అక్కడ ఉండి వేలయ్యాల్సిన ఓన్లీ ఇటు ఉన్నాను అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇనాలే మీతో పాటు నిలబడి థియేటర్ల దగ్గర కొట్టుకుంటూ చొక్కాలు దించుకుంటూ బెనిఫిట్ షోలతో మొదలెట్టిన నా జీవితం హైదరాబాద్లో నేను పవర్ రవితేజ గారితో తీసిన, సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గారితో తీసిన, జై లవకుశ అంటూ ఎన్టీఆర్ గారితో తీసిన, ఇప్పుడు వెంకీ మామల అల్లుడు మామాలుతో తీసిన, ఇక్కడ తిన్న కారమే, ఇక్కడ నుంచి ఈ మట్టిలో ఉన్న దమ్ము ధైర్యమే. నన్ను అందరూ అంటుంటారు ఎలా డీల్ చేసేసావు చిన్న వయసులో పెద్ద హీరోలని, మరి కారం అలాంటిది ఏం చేస్తాం, మన కారమైనా మమకారమైనా ఎక్కువే కదా. చాలా ఆనందంగా ఉంది సొంత ఊరిలో నా 4వ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి మీతో దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామల్లుడికి మన గుంటూరు తరపు నుంచి ఓ కోకోకోలా పెప్సీ, అది సార్ మా ప్రేమ, అంత ప్రేమిస్తుంటాం మిమ్మల్ని. అంటే అంటే సంక్రాంతిలో F2తో స్టార్ట్ చేశారు వెంకటేష్ గారు, అలానే చైతు గారు మజిలీతో స్టార్ట్ చేశారు. రెండు విజయాలు సాలిడ్గా హీరో హిట్లు కొట్టేసి సురేష్ బాబు గారు రామానాయుడు గారి యొక్క డ్రీమ్ని, మూవీ మొగల్ గారి డ్రీమ్ని నా చేతిలో పెట్టినప్పుడు ఆనందం ఎంత పడ్డానో టెన్షన్ కూడా అలానే పడ్డాను. ఎందుకంటే చిన్న మాట కాదు అది, మామల్లుడిని స్క్రీన్ మీద తీసుకొచ్చి మీ అందరి చేత ఇలాంటి ఏలలేపీయటం. మొత్తానికి మంచి టీం దొరికింది నాకు, రైటింగ్ టీం దొరికింది. దాంట్లో చెప్పుకోవాల్సి వస్తే మోహన్ కృష్ణ గారు, చక్రి, ఇమ్రాన్ మా ఊరోడే, అలానే అజయ్. సో మంచి టీంతో పాటు సురేష్ బాబు గారు ఒక గైడెన్స్లో ఈ సినిమాని ఒక 6 మంత్స్ పాటు స్క్రిప్ట్ వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఈ 13కి ముందు 1 వీక్ ముందు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కడో చిన్న టెన్షను భయం, బట్ మీరు ఆదరించిన ఆధారంతో బాక్స్ ఆఫీస్ యుద్ధం చేశారు మామల్లుడు, మామూలుగా చేయలేదు. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మీలో వెంకటేష్ గారి అభిమానులు, చైతన్య గారి అభిమానులతో పాటు మెగాస్టార్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నందమూరి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు అందరూ ఉంటారు. ఎందుకంటే మన గుంటూరు ఒక్కదానికి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరు ఫ్యాన్స్ కలిసి ఉంటాం, అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి వెళ్తాం. ఆకాశం అంత ప్రేమని, ఆడియన్స్ ప్రేమని, రవ్వంత రివ్యూలు ఏం చేయలేము అన్నట్టు ఈ సినిమా ప్రూవ్ చేసింది. రాసిన వాళ్ళే బాధపడేలాగా చేస్తుంది. ఈసారి రాసే ముందు ఆలోచిస్తారు. మొన్న విజయేంద్ర ప్రసాద్ గారు మన గ్రేట్ రాజమౌళి గారు ఫాదర్ని కలిసినప్పుడు మంచి మాట అన్నారు ఆయన, సినిమా చూసి ఆడియన్స్ మనసుతో చూస్తారు, రాసేవాళ్ళు బ్రెయిన్తో లెక్కలేసి చూస్తారు బాబు, మీరు సినిమాలు తీసేది మన సినిమాలు తీసేది మనసుతో చూసే ఇంతమంది ఆడియన్స్ కోసం అని. మా టీం అందరి తరఫున లవ్ యూ సో మచ్. మా సార్ మా గుంటూరులో సినిమాని ఎంత ప్రేమిస్తారంటే టికెట్ల కోసం కొట్టుకుంటారు, టికెట్ దొరకకపోతే పైరసీ కూడా చూసేస్తుంటారు సార్. కొంచెం తగ్గించండి రా తమ్ముళ్ళు అంటే డైరెక్టర్గా చెప్తున్నాను, ఎంతోమంది కష్టం రా తమ్ముడు దయచేసి. సో ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్తే ఎన్నో ఫంక్షన్లో చెప్తానే ఉన్నాను, ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే నిక్కర్లు వేసుకున్న టైం నుంచి ఆయన మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మా పాప కూడా కోకోకోలా పెప్సీ అనగానే 1 ఇయర్ పాప డింగ్ 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 అని డ్యాన్స్ చేస్తుంది. వీ లవ్ యూ సార్. మీ డౌన్ టు అర్త్, మీ పేషెన్స్ లెవెల్కి, అంటే నా 4th సినిమా అయి ఉండొచ్చు బట్ ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందంటే మీకు నా మీద పెట్టుకున్న నమ్మకం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా గుంటూరులో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. అలానే అక్కినేని నాగ చైతన్య, ఒక తాతయ్య నాగేశ్వరరావు గారు, ఒక తాతయ్య రామానాయుడు గారు, ఇద్దరు మావయ్యలు ఇటుపక్క, ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట వేషాలు ట్రై చేస్తున్న వ్యక్తిలాగా వస్తాడు సెట్కి, ఆ స్టూడియోలో తనే కాదన్నట్టు ఫీల్ అవుతుంటాడు. నేనేం చెప్తే అది చేశాడు, నమ్మాడు, వాళ్ళ మామయ్యని ఎంత నమ్మాడు నన్ను అంతే నమ్మాడు. చైతు నీ వే ఆఫ్ గ్రోత్ చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. ఏ సినిమాకి సంబంధం లేకుండా పాత్ వేసుకుంటూ వెళ్తున్నావు, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, మంచి మనసుతో పాటు. ఎందుకంటే 100% లవ్ అంటే నువ్వే చేయాలి, ఏ మాయ చేసావన్నా నువ్వే చేయాలి, మజిలీ అన్నా ఇదే చేయాలి, వెంకీ మామూలు అల్లుడు వేషమైనా నువ్వే చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు నీ క్యారెక్టర్లు కాపీ కొట్టలేరు.
అంత బాగా వెళ్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ చేతు. తర్వాత మా టీం గురించి చెప్పాలి. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, కోకోకోలా పెప్సీ ఇచ్చిన ఓకే, మేము కూడా ఆయన లవ్ చేస్తాం, మా టీం అందరు లవ్ చేస్తాం, డోంట్ వరీ. సో మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్కి, తర్వాత ఎడిటర్ బ్రహ్మగారికి, అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారికి, ఎడిటర్ ప్రవీణ్ గారికి, మిగతా మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సినిమా ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ కొట్టాలంటే దానికి ఎన్ని రకాల కష్టాలు వస్తున్నాయి, అన్ని రకాల కష్టాలు వస్తున్నాయి, బట్ ఎన్ని బద్దలు కొట్టి వెంకిమామ సంక్రాంతి నెల ముందు తీసుకొచ్చిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. అలానే నిన్న మధ్యాహ్నం ఫిక్స్ అయ్యాం గుంటూరులో ఈవెంట్ అని, బట్ ఇంత విజయప్రదంగా చేసిన మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఆల్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. దానికి సహకరించిన నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, మా సినిమాను ప్రేమించే అభిమానులు ఉన్నారు, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫైనల్గా కోకో కోలా పెప్సీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ 3 డేస్లోనే మేము పెట్టిన డబ్బు మాకు వచ్చేసిందని ఒక ప్రొడ్యూసర్ చెప్పడం నిజంగా గుంటూరు రోడ్గా గర్వపడుతున్నాను. ఇలాంటి సినిమాలు మరిన్ని తీస్తాను, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి, నేను పనిచేసిన హీరోలతో మీ దగ్గరికి వచ్చి ఆ ప్రేమను వాళ్ళకి చూపిస్తాను. థ్యాంక్ యూ గుంటూరు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.